panda, 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 panda. I got broads in Atlanta, just to lean the family. Credit cards and హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను వినాయక చవితి ఫోటో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మీరు పిక్సార్ట్ యాప్ను ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ యాప్ను ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. నేనైతే ఫస్ట్ ఎప్పుడు ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను, నేను అప్పుడు అలాగే తీసుకుంటున్నాను. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి క్రాప్ అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళండి. 3:4 రేషియోలో ఫోటోని క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ నేను కొన్ని లేయర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా వీడియోని చూడండి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అక్కడ డౌన్లోడ్స్లో ఉంటాయి ఫొటోస్, నేను డౌన్లోడ్స్లో నుంచి ఫొటోస్ తీసి నేను మీకు ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మన ఫోటో అనేది మనం యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఫోటో, ఇప్పుడు ఈ ఫోటోని కట్ చేస్తాను. చూడండి, కట్అవుట్లోకి వెళ్ళి చేస్తే మీ ఫోటో అనేది ఈజీగా క్రాప్ అయ్యి కట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ యారో సింబల్ ప్రెస్ చేద్దాం, ఫోటో అనేది మనకు కొంచెం కట్ అయింది. ఇప్పుడు ఇంకా దీన్ని మనం చిన్న చిన్నగా ఉంటాయి ఇవన్నీ తీసేస్తే మనకు ఫోటో అనేది ఇంకా నీట్గా వస్తుంది. చూద్దాం, నేను వీడియో అనేది ఎక్కడ ఫాస్ట్గా పెట్టట్లేదు, స్లోగానే ఉంచాను. మీరు కూడా చూడండి, జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా సైజ్ తగ్గించుకుంటే మనం లోపల నుంచి కూడా ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఇంకా ఇలా బాగా మనం కట్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఫోటో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఓపిక అనేది ఎక్కువ ఉండాలి. ఎక్కడైతే మనకి రెడ్ డిష్ అనేది అప్లై అవ్వలేదో అక్కడ జాగ్రత్తగా మనం అప్లై చేసుకుంటూ ఉంటే ఫోటో అనేది నీట్గా అనిపిస్తుంది. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ ఫోటోని క్రాప్ చేస్తున్నాను. చూడండి, సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే ఇప్పుడు మన ఫోటో అనేది ఇలా వస్తుంది. దీన్ని నేను ఇలా పెట్టుకుంటున్నాను, అంటే కరెక్ట్గా మన ఇక్కడికి మనకి సరిగ్గా అడ్జస్ట్మెంట్ అయ్యేలా ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా వస్తే అవి నేను అరేంజ్ చేస్తున్నాను. చేస్తాను, ఇక్కడ చిన్న చిన్న వచ్చింది కాబట్టి మనం ఇలాగా దీన్ని ఎరేజర్ టూల్ తీసుకుని మనం ఎరేజ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మీకు ఒక లైక్ అనేది కొట్టండి. ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ కామెంట్ కూడా చేయండి. సరేనా ఫ్రెండ్స్, ఇలా యాడింగ్ అయిన తర్వాత మనం ఇలా దీన్ని క్రాప్ చేద్దాం. ఇంకా తర్వాత నేను నెక్స్ట్ అనేది ఇంకొక ఫోటో అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా యాడ్ చేసుకుని లేకపోతే ఈ ఫోటో నచ్చకపోతే తీసి పడండి. ఇప్పుడు మీరైతే ఇక్కడ గణపతి చతుర్థి అని ఉంది కదా,
అదైతే యాడ్ చేసుకొని ఇక్కడ ఈ చివరిలో హ్యాపీ లేకపోతే ఇక్కడ కిందన ఇక్కడ దొక్కన మీకు ఎక్కడైతే మంచిగా అనిపిస్తుందో అక్కడ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేశాను. ఇలా పెట్టుకొని మీకు ఒక బ్యాండ్ అనేది కూడా ఇస్తున్నాను తలక కట్టుకునేలాగా. ఇది ఫోటోకి ఎంతగా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి తీసేసాను. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అది డౌన్లోడ్ చేసుకునే లింక్ అనేది ఇస్తాను నేను, చూడండి చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక లేయర్ అనేది యాడ్ చేద్దాం మనం, ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంటుంది. నేను మీకు ఇవన్నీ కలిపి నేను ఇస్తాను, చూడండి చూసి తీసుకోండి. ఇది అన్నమాట సంగతి. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అయితే నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి స్నాప్ స్పీడ్లో ఓపెన్ చేస్తాను, చూడండి స్నాప్ స్పీడ్ ఓపెన్ చేశాను. చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం ఫేస్ అనేది కొంచెం వైట్గా చేసుకుందాం, స్మూత్ అండ్ వైట్గా స్మూత్ చేసుకుందాం ఫస్ట్, తర్వాత ఈ క్లారిటీ పెట్టుకుందాం, టిక్ చేసుకుందాం. ఇప్పుడు సెలెక్టివ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం, ఫేస్ వైట్గా పెట్టుకొని మనకి హెయిర్ అనేది కొంచెం బ్లాక్గా రావాలి కాబట్టి అలా పెట్టుకుందాం. ఇలా మనకి ఫోటో అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ ఫోటో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే సేవ్ చేసుకుని, సేవ్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది రెడీ అయిపోయింది.